అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రతి అమావాస్యకు కూడా రాజశ్యామల హోమాన్ని నిర్వహించాలని సంకల్పించుకున్నారు మన స్రవంతి గారు. మరి ఈ రోజు ఫాల్గుణ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య, ఈ సంవత్సరంలోనే ఆఖరి అమావాస్య. మరి ఈ రోజు కూడా మనం రాజశ్యామల హోమాన్ని నిర్వహించబోతున్నాము. మరి మనతో పాటు స్రవంతి గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మాట్లాడదాం. అలాగే ఈ కార్యక్రమాన్ని మనకి సమర్పిస్తున్న వారు అక్క. నమస్తే. నమస్తే పద్మిని అక్క. మళ్ళీ లాస్ట్ మంత్, అప్పుడే 1 మంత్ అయిపోయిందా, మాఘమాసంలో మొదలు పెట్టారు ఈ హోమాన్ని, అప్పుడే 1 మంత్ అయిపోయిందా, మళ్ళీ మంత్ వచ్చేసిందా అని అనిపిస్తోంది. అలాగే చాలా వైభవంగా జరిపిస్తూ ఉంటారు శ్యామలాదేవి హోమాన్ని. ఈ రోజు కూడా ఈరోజు ఆఖరి అమావాస్య ఈ సంవత్సరానికి, అంటే శుభకృత్నామ సంవత్సరం. ఇవాళ ఆఖరి రోజు హోమంతో మనం కంప్లీట్ చేసుకుంటున్నాము. అలాగే నెక్స్ట్ రేపు పూర్ణాహుతితో నెక్స్ట్ శోభకృత్నామ సంవత్సరంలోకి అడుగిడుతున్నాము. అమ్మవారి ఆశీస్సులతో మనం అందరం కూడా నెక్స్ట్ సంవత్సరానికి అడుగిడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ సంకల్పమైనా మనలో ఆధ్యాత్మికమైన సంకల్పం ఏదైనా కలగాలి అంటే అది భగవంతుడి సంకల్పంతో జనించిందై ఉండాలి. అంటే భగవంతుడు తలుచుకుంటేనే మనం ఏదన్నా చేయగలుగుతాం. మన దగ్గర ఎంత హంగు ఆర్భాటాలు ఎంతన్నా ఉండనివ్వండి, ఏదన్నా కానివ్వండి, కానీ భగవంతుడి అనుగ్రహం లేకుండా ఆయన పూజను కూడా మనము చేసుకోలేము. అంటే శివుడు ఆజ్ఞ లేదే శివమైనా కుట్టదు అన్నట్టుగా, అట్లా అమ్మవారి అనుగ్రహంతో మనం ఈరోజు హోమం చేసుకుంటున్నాము. అలాగే ఇలానే కంటిన్యూగా ప్రతి అమావాస్యకి చెయ్యాలి అనే సంకల్పం నాకుంది. 11 అమావాస్యల వరకు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం మనందరి పైన ఉంటుంది అని తప్పకుండా అనుకుంటున్నాను. నా నమ్మకం ఎందుకంటే అసలు ఈసారి హోమన్కి ఎట్లా అరేంజ్ చేశారో అమ్మవారు అనేది నేను అది నేను చెప్పలేను అన్నమాట. ఇది ఎలా అదెలా, ఈ పని ఎలా చేయాలి, ఆ పని ఎలా చేయాలి అని అనుకుంటే ఇంత బిజీ షెడ్యూల్లో నేను కనీసం 1 గంట కూడా ఏ పని కూడా చేయలేనంత బిజీ షెడ్యూల్ అయిపోయింది అనమాట. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ అని అవన్నీ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏది కూడా రేపటికి అనేటప్పటికీ అన్నీ కూడా అరేంజ్మెంట్స్ అయిపోయాయి అనమాట. ఇది అయిపోయింది అది అయిపోయింది అని చెప్పడం. అలాగే ఇక్కడ వాచస్పతి వైదిక సంస్థానం మా మామయ్య కొడుకుది రాజశేఖర శర్మ పేరు తడబడుతుంది, ఎందుకంటే మేము అప్పాజీ అని పిలుచుకుంటాం. సో రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా అప్పాజీ అనే చెప్తాను ఇక నుంచి, అట్లా అప్పాజీ అనే చెప్తాను. అట్లా ఆయన ఆయన ఆధ్వర్యంలో జరుగుతోంది మనకి కాబట్టి, ఈ వాళ్ళు కూడా పీఠం వాళ్ళు కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తూ అమ్మవారికి హోమం చేయడానికి చాలా సహాయం చేశారని చెప్పచ్చు అన్నమాట. నమః హరి ఓం. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్య. శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధౌఘం వటుకత్రయం పదయుగం దూతీక్రమం మండలం వీరద్వ్యష్ట చతుష్క షష్టి నవకం వీరావళి పంచకం శ్రీమన్మాలిని మంత్రరాజసహితం వందే గురోర్మండలం వందే గురుపదద్వంద్వం అవాంగ్ మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. శ్రీ మహాగణాధిపతయే నమః. మాణిక్యాభరణాన్వితాం స్మితముఖీం నీలోత్పలాభాం వరాం రమ్యాలక్తకలిప్త పాదకమలాం నేత్రత్రయోల్లాసినీం వీణావాదన తత్పరాం సరుణుతాం కీరచ్ఛద శ్యామలాం మాతంగీం శశిశేఖరామనుభజే తాంబూలపూర్ణాననాం శ్యామాంగీం శశిశేఖరాం త్రినయనాం వేదైః కరైర్బిభ్రతీం పాశం ఖేటమథాంకుశం దృఢమసిం నాశాయ భక్తద్విషాం రత్నాలంకరణ ప్రభోజ్వలతనుం భాస్వత్కిరీటాం శుభాం మాతంగీం మనసా స్మరామి సదయాం సర్వార్థసిద్ధిప్రదాం సర్వార్థసిద్ధిప్రదాం.
ओम गम गणपतये नमः। एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ते प्रचोदयात्। एकदंतं चतुर्हस्तं पाशमंकुशधारिणं रदं च वरदं हस्तैर्बिभ्राणं मोषकध्वजं रक्तं लंबोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगंधानुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकंपिनं देवं जगत्कारणमच्युतं आविर्भूतं च सृष्ट्यादौ प्रकृतेः पुरुषात्मरिम् एवं ध्यायते यो नित्यं सयोगी योगिनां वरः। ओं नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लंबोदरायैकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः। श्री महागणाधिपतिकी जय मंगलम्। माणिक्यवीणामुपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां महेन्द्रनीलद्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पुण्ड्रे क्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते जगदेकमातः। मातामरकतश्यामा मातङ्गी मदशालिनी कुर्यात्कटाक्षं कल्याणी कदम्बवनवासिनी जय मातङ्गतनये जय नीलोत्पलद्युते जय सङ्गीतरसिके जय लीलाशुकप्रिये। सर्वेषां महाजनानाम् उपात्तसमस्तदुरितक्षयद्वारा श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वरप्रीत्यर्थं शुभे शोभने मुहूर्ते श्रीमहाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णागोदावर्योर्मध्यदेशे भाग्यनगरे श्रीवाचस्पतिवैदिकसंस्थापने श्रीमहात्रिपुरसुन्दरीसमेत महालिङ्गपरमशिवदेवता दिव्यचरणसन्निधौ समस्तदेवता ब्राह्मणहरिहरगुरुचरणसन्निधौ च अस्मिन् वर्तमान व्यावहारिकचान्द्रमानेन श्रीप्रभवादिषष्टिसंवत्सराणां मध्ये स्वस्ति श्रीचान्द्रमान श्री शुभकृत्नाम संवत्सरे उत्तरायणे शिशिरऋतौ फाल्गुणमासे कृष्णपक्षे अमावास्यायां तिथौ भौमवासरे पूर्वाभाद्रानक्षत्रे शुभयोगे चतुष्पात्करणे उपरि नागवकरण एवं गुणविशेषणविशिष्टायां शुभतिथौ श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वरप्रीत्यर्थौ श्रीमान् मौद्गल्यसगोत्रः फणीन्द्रराजशेखरशर्मानामधेयः धर्मपत्नीसमेतः सहकुटुम्बः अहं श्रीमतः मौद्गल्यसगोत्रस्य फणीन्द्रराजशेखरशर्मानामधेयस्य धर्मपत्नीसमेतस्य सहकुटुम्बस्यायुष्याभिवृद्ध्यर्थं सर्वेषां वाचस्पतिवैदिकसंस्थापन शाश्वतसभ्यानां सहायकानां वार्षिकसभ्यानां नानागोत्राणां नानानामधेयानां सहकुटुम्बानाम् आयुष्याभिवृद्ध्यर्थं सर्वेषां सङ्कल्पकर्तॄणां गोत्राणां यजमानस्य कौशिकसगोत्रस्य रोहिणीनक्षत्रजातस्य अरुणकुमारशर्मानामधेयस्य धर्मपत्नीसमेतस्य सहकुटुम्बस्य आयुष्याभिवृद्ध्यर्थं पद्मिनी नामधेयवत्याः धर्मपत्नीसमेतस्य सहकुटुम्बस्य आयुष्याभिवृद्ध्यर्थं कुमार्याः नागवेङ्कटसत्यसाईरमण ईशात्रणेनामधेयवत्याः सहकुटुम्बस्य आयुष्याभिवृद्ध्यर्थं श्रीमतः मौद्गल्यसगोत्रस्य अश्विनीनक्षत्रे मेषराशौ मिथुनलग्नजातस्य हरिहरनाथशर्मानामधेयस्य सहकुटुम्बस्य आयुष्याभिवृद्ध्यर्थं वदन मुंदु वदन देव डॉक्टर वदन ఒక్కసారి రావ నువ్వు ఆ నీ చెప్పే సెల్పై లోపల పీఠంలో కొన్ని జమానస్య భారద్వాజస గోత్రస్య వెంకట శేష హనుమంతరావు
వెంకట శేష హనుమంతరావు శర్మ నామధేయస్య విజయశ్రీనామ్య ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబస్య శ్రీమతః భారద్వాజ గోత్రస్య పునర్వసు నక్షత్ర జాతస్య బాల సత్య ఫణిరాజ శర్మానామధేయస్య హస్తానక్షత్ర జాతాయాః స్రవంతీనామ్య ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబస్య జ్యేష్ఠ కుమార్యాః శతభిషా నక్షత్రే కుంభరాశౌ జాతాయాః సాయి నాగ లలితా మైత్రీనామధేయవత్యాః కనిష్ఠ కుమార్యాః కృత్తికా నక్షత్ర జాతాయాః సాయి నాగ ఉదయ అదిత్రీనామధేయవత్యాః సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం భారద్వాజస గోత్రస్య వినాయక కోటేశ్వర శర్మానామధేయస్య మంజులలితానామ్య ధర్మపత్నే సమేతస్య కుమారస్య అఖిల్ భరద్వాజ శర్మానామధేయస్య సహ కుటుంబస్య కుమార్యాః నాగదితీనామధేయవత్యాః సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం మోద్గిల్యస్య గోత్రస్య రవిశంకర శర్మానామధేయస్య ధర్మపత్నే సమేతస్య శ్రీమతః పరాశరస గోత్రస్య వెంకట సత్యదేవ శర్మానామధేయస్య పావని శ్రీలక్ష్మీనామ్య ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం వాచస్పతి వైదిక సంస్థాపన శాశ్వత సభ్యానాం శ్రీమతః హరితస గోత్రస్య స్వాతి నక్షత్ర జాతస్య జొన్నలగడ్డ వీరభద్రరావు శర్మానామధేయస్య ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబస్య శ్రీమతః కాశ్యపస గోత్రస్య పుష్యమే నక్షత్ర జాతస్య శంకర వెంకట్రావు శర్మానామధేయస్య ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబస్య భారద్వాజస గోత్రస్య భరణీ నక్షత్ర జాతస్య శ్రీవత్సమాధవ శర్మానామధేయస్య ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబస్య భారద్వాజస గోత్రస్య స్వాతి నక్షత్ర జాతస్య బాలకామేశ శర్మానామధేయస్య ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబస్య కౌండిన్యస గోత్రస్య పూర్వాషాఢ నక్షత్ర జాతస్య చావలి వెంకట శివరామకృష్ణ శర్మానామధేయస్య ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబస్య ఉప్పు నీళ్ల గోత్రస్య సామ చైతన్యరెడ్డి నామధేయస్య ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబస్య శ్రీమతః శ్రీవత్సస గోత్రస్య భరణీ నక్షత్ర జాతస్య తంగిరాళ శ్రీనివాస శర్మానామధేయస్య ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబస్య హరితస గోత్రస్య మృగశిరా నక్షత్ర జాతస్య ముక్తేవి మధుసూదనరావు శర్మానామధేయస్య ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబస్య గోత్రం పేరు శ్రీమతః శ్రీవత్సస గోత్రస్య రామకృష్ణ శర్మానామధేయస్య ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబస్య కుమార్యాః హిమబిందూనామధేయవత్యాః శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్త్యర్థం శ్రీమతః కౌండిన్యస గోత్రస్య మూలా నక్షత్ర జాతస్య సాధు సుబ్రహ్మణ్య భారతీ శర్మానామధేయస్య ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబస్య శ్రీమతః తాటిపాల గోత్రస్య పునర్వసు నక్షత్ర జాతస్య పోరెడ్డి హరికిషన్ రెడ్డి నామధేయస్య మఖా నక్షత్ర జాతాయాః హరితానామ్య ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబస్య కుమారస్య పూర్వాభద్ర నక్షత్ర జాతస్య కార్తికేయ రెడ్డి నామధేయస్య కుమార్యాః మూలా నక్షత్ర జాతాయాః అక్షరారెడ్డి నామధేయవత్యాః సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః రాసినేని గోత్రస్య జయచంద్రనామధేయస్య అనురాధానామ్య ధర్మపత్నే సమేతస్య సునందానామధేయాః కుమార్యాః నామధేయాయాః కుమార్యా సునందనామధేయస్య కుమారస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం ద్విజానామధేయవత్యాః కుమార్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః కంచర్ల గోత్రస్య రాజేష్ నామధేయస్య స్వాతి నామ్య ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబస్య శ్రీమతః లోహితస గోత్రస్య ప్రసాద్ నామధేయస్య రమ్యా నామ్య ధర్మపత్నే సమేతస్య గాయత్రీ నామ్య కుమార్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం
గుజ్జలగోత్రస్య గుజ్జలగోత్రాయాః అనురాధానామధేయాయాః గుజ్జలగోత్రస్య ధీరజనామధేయస్య జయశ్రీనామధేయవత్యాః సాయిమోక్షితనామధేయస్య సహకుటుంబస్యాయుష్యాభివృద్ధ్యర్థం దేవరకండగోత్రసంజాతానాం మన్యం నామధేయస్య భాగ్యమానామధేయవత్యాః రాజేష్ నామధేయస్య విష్ణుగోత్రసంజాతానాం శాలినీనామధేయవత్యాః సందీప్ నామధేయస్య మమతా నామధేయవత్యాః నవదీప్ నామధేయస్య సాన్వి నామధేయవత్యాః సహకుటుంబస్యాయుష్యాభివృద్ధ్యర్థం ఆదిత్యసేనగోత్రసంజాతానాం వినయ్ కుమార్ నామధేయస్య లక్ష్మీ నామధేయవత్యాః శ్రీనిక్ నందన్ నామధేయస్య సహకుటుంబస్య వినయ్ కుమార్ నామధేయస్య సహకుటుంబస్యాయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః సువర్ణ సర్వేషాం సువర్ణ సగోత సంజాతానాం రామాచార్య నామధేయస్య శిరీషానాం యా ధర్మపత్ని సమేతస్య కుమార్యాః మధురిమా నామధేయవత్యాః కుమారస్య యోగమూర్తా నామధేయస్య సహకుటుంబస్యాయుష్యాభివృద్ధ్యర్థం సర్వేషాం చామంతులగోత్ర సంజాతానాం జ్యోత్స్నశ్రీ నామధేయవత్యాః లక్ష్మీ జోష్మితా నామధేయవత్యాః సహకుటుంబస్యాయుష్యాభివృద్ధ్యర్థం బలిషట్లగోత్ర సంజాతానాం దామోదర్రావు నామధేయస్య రాధానామధేయవత్యాః వినయకశ్యప్ నామధేయస్య భావనా నామధేయవత్యాః సన్నిహిత నామధేయస్య వినీల్ కౌశిక్ నామధేయస్య సహకుటుంబస్య సౌమ్య నామధేయవత్యాః సహకుటుంబస్య రిషికా నామధేయవత్యాః సహకుటుంబస్యాయుష్యాభివృద్ధ్యర్థం అరిసెట్ల గోత్ర సంజాతానాం సర్వేషాం సత్యనారాయణ నామధేయస్య వీరలక్ష్మీ నామధేయవత్యాః సహకుటుంబస్య శ్రీమతః కౌండిన్యస గోత్రస్య కౌండిన్యస గోత్ర సంజాతానాం సతీష్ కుమార్ నామధేయస్య నాగశ్రీ నామధేయవత్యాః శ్రీవత్స సుహాస్ నామధేయస్య కుమారస్య కాత్యాయిని నామధేయవత్యాః కుమార్యాః సువర్చలా నామధేయవత్యాః సహకుటుంబస్యాయుష్యాభివృద్ధ్యర్థం సర్వేషాం హరితస గోత్ర సంజాతానాం రామరాజు ప్రమోద్ నామధేయస్య శ్రావ్య నామధేయవత్యాః ధర్మపత్ని సమేతస్య అద్రిత్ నామధేయస్య కుమారస్య సహకుటుంబస్యాయుష్యాభివృద్ధ్యర్థం పురిచల్ల గోత్ర సంజాతానాం యాదగిరిరావు నామధేయస్య శారదా నామ్యా ధర్మపత్ని సమేతస్య శ్రీపల్రావు నామధేయస్య శ్రీలేఖా నామధేయవత్యాః సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం పైడిపాల గోత్ర సంజాతానాం వెంకటస్వామి నాయుడు నామధేయస్య రవీంద్రమణి నామధేయవత్యాః ధర్మపత్ని సమేతస్య విజయరాజ్ పవన్ నామధేయస్య ఈశ్వరీ నామధేయవత్యాః అజయ్ బాబు నాయుడు నామధేయస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం సర్వేషాం షాండిల్యస గోత్ర సంజాతానాం జంధ్యాల నాగేష్ నామధేయస్య లలితా పద్మశ్రీ నామ్యా ధర్మపత్ని సమేతస్య వెంకట సాయితేజ శర్మ నామధేయస్య సహకుటుంబస్యాయుష్యాభివృద్ధ్యర్థం కిం ప్రదర్శ రసగోత్రస్య రవిబాబు నామధేయస్య సంజాతానాం శ్రీదేవి నామధేయవత్యాః ప్రీతం బాబు నామధేయస్య విమల్ బాబు నామధేయస్య సహకుటుంబస్యాయుష్యాభివృద్ధ్యర్థం సర్వేషాం కౌశిక సగోత్ర సంజాతానాం ఎన్సివి రామకృష్ణమాచార్యుడు నామధేయస్య అచ్యుత వేదవల్లి తాయారు నామధేయవత్యాః సహకుటుంబస్యాయుష్యాభివృద్ధ్యర్థం సర్వేషాం పైడిపాల గోత్ర సంజాతానాం శ్రీధర్ నామధేయస్య రాజరాజేశ్వరి నామధేయవత్యాః కైవల్యశ్రీ నామధేయవత్యాః ఈశాన్ నాయుడు నామధేయస్య సహకుటుంబస్యాయుష్యాభివృద్ధ్యర్థం సర్వేషాం భారద్వాజ సగోత్ర సంజాతానాం
రంగనాథ నామధేయస్య పూజా నామధేయవత్యాః శ్రీజా నామధేయవత్యాః శ్రీహర్ష నామధేయస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధయర్థం సుధా పంచాక్షరి న్యాంతాప గోత్రాయ సంజాతానాం నవీన్ కుమార్ నామధేయస్య హర్ష నామధేయస్య వర్ష నామధేయవత్యాః సంకేత నామధేయస్య విశేష్ నామధేయస్య యష్ నామధేయస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధయర్థం ఆత్రేయ సగోత్రస్య ఆత్రేయ సగోత్రాయాః శ్రీదేవి నామధేయవత్యాః ఆత్రేయ సగోత్రస్య వెంకట సమీర్ నామధేయస్య నాగహరణి నామధేయవత్యాః ఆత్రేయ సగోత్రస్య వెంకట ధీరజ నామధేయస్య సాయి శ్రీ వసంతి నామధేయవత్యాః సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధయర్థం అగరద్యుతి గోత్రస్య బిచ్చం నామధేయస్య లలిత నామధేయవత్యాః రాహుల్ నామధేయస్య రాకేష్ నామధేయస్య సంహిత సంగీత నామధేయవత్యాః నీతా నామధేయవత్యాః సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధయర్థం పంచమోని గోత్ర సంజాతానాం ఉదయ భాస్కర్ నామధేయస్య శ్రీవాణి నామధేయవత్యాః ఋత్వికా నామధేయవత్యాః త్రిభువన్ నామధేయస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధయర్థం సర్వేషాం కాశ్యపస గోత్ర సంజాతానాం లక్ష్మీ గణపతిరావు నామధేయస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధయర్థం హరేకర్ గోత్రస్య నందీశ్వర్ నామధేయస్య సంధ్యా నామధేయవత్యాః అన్వీ నామధేయవత్యాః అన్షిత్ నామధేయస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధయర్థం ఇరుసురుల గోత్ర సంజాతానాం శంకరసోలా నామధేయస్య అనుపమా బాలా నామధేయవత్యాః ధర్మపత్ని సమేతస్య జయశ్రీ నామధేయస్య నామధేయవత్యాః హరిశ్రీ నామధేయవత్యాః సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధయర్థం సనక సనందన గోత్ర సంజాతానాం చాముండేశ్వరి నామధేయవత్యాః ఫణీష్ కుమార్ నామధేయస్య శ్యామలా ఫణిదీపికా నామధేయవత్యాః శ్రీ హరీష్ కుమార్ నామధేయస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధయర్థం నాగుల గోత్ర సంజాతానాం గోత్ర పుణ్యావతి నామధేయవత్యాః సీతా నామధేయవత్యాః జలనిధి జలనీల గోత్ర సంజాతానాం లిఖితా నామధేయవత్యాః మమతా నామధేయవత్యాః జ్యోతి అవినాష్ నామధేయస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధయర్థం పసుపునేటి గోత్ర సంజాతానాం దేవేందర్ నామధేయస్య కవితా నామధేయవత్యాః విజయ్ కుమార్ నామధేయస్య యశ్వంత్ కుమార్ నామధేయస్య వర్షిణి నామధేయవత్యాః కియాంశ్ నామధేయస్య శ్రవణ్య నామధేయవత్యాః వీరేందర్ నామధేయస్య సక్కుబాయ్ నామధేయవత్యాః సహ కుటుంబస్య ఆరుద్రగోత్ర సంజాతానాం శ్రీనివాస్ యాదవ్ నామధేయస్య మాధవీ నామధేయవత్యాః సాయి నాగ తన్మయ యాదవ్ నామధేయవత్యాః సాయి నాగ వర్షిత నామధేయవత్యాః ఆత్రేయ గోత్ర సంజాతానాం విజయ కులకర్ణి నామధేయస్య రాజేశ్వరి నామధేయవత్యాః రవిశంకర్ నామధేయస్య సహ కుటుంబస్య పగిడిపాల గోత్రస్య రాపోలు విజయ్ కుమార్ నామధేయస్య కవిత నామధేయవత్యాః కుందన్ భాను నామధేయస్య ఆర్యన్ చంద్ర నామధేయస్య సహ కుటుంబస్య వేద సంహిత నామధేయవత్యాః సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం కాశ్యపస గోత్రస్య ఓం ప్రకాష్ నామధేయస్య భార్గవీ నామ్యా ధర్మపత్ని సమేతస్య కుమార్యాః విజయ్ స్ఫూర్తి నామధేయవత్యాః కుమార్యాః వివాన్ ఆర్యన్ స్ఫూర్తి నామధేయవత్యాః
भवान श्रीस्फूर्ति नामधेयवत्याः सह कुटुंबस्याभिवृद्ध्यर्थं श्रीमतः चरकुनोल्ल गोत्र संजातानां सर्वेषां चरकुनोल्ल गोत्र संजातानां राकेश नामधेयस्य नव्यश्री नामधेयवत्याः साधिक नामधेयस्य सहकुटुंबस्य श्रीमतः पमणिपाल गोत्र संजातानां सर्वेषां गंगाधरराव नामधेयस्य शारदा नामधेयवत्याः श्रीनिवास नामधेयस्य सहकुटुंबस्य सर्वेषां चरकुनोल्ल गोत्र संजातानां ऐश्वर्या नामधेयवत्याः नटाशा नामधेयवत्याः सहकुटुंबस्य काश्यप गोत्र संजातानां श्रीमन्नारायण नामधेयस्य वेंकटपद्म ललिता शिवज्योति नामधेयवत्याः धर्मपत्नी समेतस्य कुमारस्य श्रीराम साई यशस्वी नामधेयस्य सहकुटुंबस्य सर्वेषां शिवगोत्र संजातानां सुरेश नामधेयस्य अर्चना नामधेयवत्याः सहर्ष नामधेयस्य श्रेया नामधेयवत्याः कुडुनोळ्ळ सहकुटुंबस्य कुडुनोळ्ळ गोत्र संजातानां कुडुनोळ्ळ गोत्र संजातानां सर्वेषां जयपालरेड्डी नामधेयस्य स्वरूपा नामधेयवत्याः सहकुटुंबस्य श्रीमत सर्वेषां मिनकुल गोत्र संजातानां शिवकुमार नामधेयस्य वीता वीता नामधेयवत्याः लक्षण्या नामधेयवत्याः वेदन्या वेदन्या नामधेयवत्याः परमेश्वर गोत्रस्य पूर्वाषाढ नक्षत्र जातस्य संतोष नामधेयस्य उत्तराषाढ नक्षत्र संजात संजातस्य तनोज नामधेयस्य परमेश्वर गोत्रस्य रेवती नक्षत्र जातस्य विष्णु नामधेयस्य परमेश्वर गोत्रस्य ज्येष्ठ नक्षत्र जातस्य वैष्णव नामधेयस्य परमेश्वर गोत्रायाः आश्रेष नक्षत्र जातायाः वर्षिणी नामधेयवत्याः परमेश्वर गोत्र पैडिपाल गोत्रस्य विद्यासागर नायडू नामधेयस्य श्रीतनय नामधेयवत्याः सह कुटुंबस्य गीतमुक्कल गोत्रस्य श्रीनिवासराव नामधेयस्य हरिणी कुमारी नामधेयवत्याः अनुश्री अनुश्री नामधेयवत्याः पूजा नामधेयवत्याः बाबू राजेन्द्र प्रसाद नामधेयस्य विजयलक्ष्मी नामधेयवत्याः सहकुटुंबस्य वाल्मीकि गोत्रस्य तरुण इनपत्नी तरुण नामधेयस्य अभिनिका नामधेयवत्याः अभिता नामधेयवत्याः महिता नामधेयवत्याः सहकुटुंबस्य आयुष्याभिवृद्ध्यर्थं गंगावती गोत्र संजातानां लालू नामधेयस्य तारा नामधेयवत्याः पवन नामधेयस्य संध्या नामधेयवत्याः सहकुटुंबस्य आयुष्याभिवृद्ध्यर्थं ततः वेदमयी द्वारा अस्माभिः अस्मिन् शुभदिने क्रियमाणा राजश्यामला होम शांति संकल्पकर्तॄणां वल्लुट्ल गोत्रस्य पुंडरीकाक्षुडु नामधेयस्य आश्रेष नक्षत्र जातस्य पुंडरीकाक्षुडु नामधेयस्य पद्मलता नाम्न्या धर्मपत्नी समेतस्य पुनर्वसु नक्षत्र जातायाः पद्मलता नामधेयवत्याः कुमार्याः शतभिष नक्षत्र जातायाः काव्या नामधेयवत्याः मनोवांछ फल सिद्ध्यर्थं
అమ్మాయి శ్రీమతః సురభాండేశ్వర గోత్రస్య మరిశెట్టి నాగసుబ్రహ్మణ్య నామధేయస్య సత్యగంగా భవానీ నామ్య ధర్మపత్నీ సమేతస్య కుమారస్య వర్షిత్ కార్తికేయ నామధేయస్య కుమార్యాః నందనా నామధేయవత్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః సనాతన గోత్రస్య గోకుల్చార్య నామధేయస్య జ్యోతి నామ్య ధర్మపత్నీ సమేతస్య సనాతన గోత్ర సంజాతానాం సరస్వతీ నామధేయవత్యాః అయాంశ సాకేత నామధేయస్య ప్రవస్థి నామధేయవత్యాః సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః శ్రీ విదూష మహర్షి గోత్రస్య నారాయణ నామధేయస్య లక్ష్మీ నామ్య ధర్మపత్నీ సమేతస్య శ్రీ విదూష మహర్షి గోత్ర సంజాతానాం రామప్రసాద్ నామధేయస్య ఉజ్వల నామ్య ధర్మపత్నీ సమేతస్య కేశవ కుమార్ నామధేయస్య తనిష్కా నామ్య ధర్మపత్నీ సమేతస్య పరమేశ్వర నామధేయస్య వర్ధనీ నామ్య ధర్మపత్నీ సమేతస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః స్థానక బ్రహ్మర్షి గోత్రస్య సురోజ్ ఉమాశంకర్ నామధేయస్య కృత్తికా నక్షత్రజాతస్య సహకుటుంబస్య శ్రీమతః గార్గేయస గోత్రస్య అశ్విని నక్షత్రజాతస్య రవికిరణ్ నామధేయస్య సహకుటుంబస్య శ్రీమతః భారద్వాజస గోత్రస్య వెంకటరమణమూర్తి నామధేయస్య ఉషశ్రీ నామ్య ధర్మపత్నీ సమేతస్య కుమారస్య కపిల్ కౌండిన్య నామధేయస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః కొమ్మక్కు గోత్రస్య నాగ యశ్వంత్ రెడ్డి నామధేయస్య అనురాధ నక్షత్రజాతస్య పునర్వసు నక్షత్రజాతాయాః రమ్యా నామ్య ధర్మపత్నీ సమేతస్య కుమారస్య ఉత్తరాభద్ర నక్షత్రజాతస్య నాగసాయి శ్రీ దక్షిత్ రెడ్డి నామధేయస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః కొండుట్ల గోత్రస్య సంజీవరెడ్డి నామధేయస్య వెంకటరత్నం నామ్య ధర్మపత్నీ సమేతస్య కొండుట్ల గోత్రస్య నవీన్ రెడ్డి నామధేయస్య సహకుటుంబస్య హస్తా నక్షత్రజాతస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః వల్లుట్ల గోత్రస్య ఉత్తరాషాఢ నక్షత్రజాతస్య దొప్పలపూడి వంశీకృష్ణ నామధేయస్య పునర్వసు నక్షత్రజాతాయాః అనురాధ నక్షత్రజాతాయాః అంజలి నామ్య ధర్మపత్నీ సమేతస్య కుమారస్య పునర్వసు నక్షత్రజాతస్య హరదేవ నామధేయస్య కుమార్యాః పునర్వసు నక్షత్రజాతాయాః కోహితశ్రీ నామధేయవత్యాః సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః భారద్వాజస గోత్రస్య తల్లాప్రగడ వెంకట సుందరం నామధేయస్య ఉత్తరాభద్ర నక్షత్రజాతస్య శతభుష నక్షత్రజాతాయాః శ్రీదేవి నామ్య ధర్మపత్నీ సమేతస్య కుమారస్య భరణీ నక్షత్రజాతస్య ఆదిత్యకుమార్ నామధేయస్య అనురాధ నక్షత్రజాతాయాః స్వర్ణ లలిత నామ్య ధర్మపత్నీ సమేతస్య పౌత్రస్య భారద్వాజస గోత్రస్య ఆర్ద్ర నక్షత్రజాతస్య అకీరా నామధేయస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః ధన్యావల గోత్రస్య గద్దె నాగశేషుబాబు నామధేయస్య నాగలక్ష్మీ నామ్య ధర్మపత్నీ సమేతస్య కుమార్యాః నాగగౌతమి నామధేయవత్యాః కుమార్యాః సాయి సింధుజా నామధేయవత్యాః సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః యమునాగోత్రాయాః విశాఖ నక్షత్రజాతాయాః పల్లా వైష్ణవీ నామధేయవత్యాః యమునాగోత్రస్య అశ్విని నక్షత్రజాతస్య అక్రీత్ నామధేయస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం పసుపులేటి గోత్రస్య శతభిష నక్షత్రజాతస్య రాయిని అమర్నాథ నామధేయస్య పూర్వాభద్ర నక్షత్రజాతాయాః శోభారాణి నామ్య ధర్మపత్నీ సమేతస్య సహకుటుంబస్య శ్రీమతః పసుపులేటి గోత్ర సంజాతానాం జ్యేష్ఠ నక్షత్రజాతస్య జాతాయాః శశాంక నామధేయవత్యాః పసుపునేటి గోత్రజాతస్య పూర్వాషాఢ పసుపునేటి గోత్రస్య పూర్వాషాఢ నక్షత్రజాతస్య ఆకాంక్ష నామధేయస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః రేచర్ల గోత్రస్య మృగశిరా నక్షత్రజాతస్య వెంకట సుబ్బారావు నామధేయస్య గిరిజాకుమారి నామధేయవత్యాః ధర్మపత్నీ సమేతస్య రేవతి నక్షత్రజాతస్య చంద్రశేఖర నామధేయస్య రోహిణీ నక్షత్రజాతాయాః వెన్నెలా నామధేయవత్యాః ఉత్తరాభద్ర నక్షత్రజాతస్య యువన్ నామధేయస్య పూర్వభృగుణీ నక్షత్రజాతస్య పార్థ నామధేయస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః గౌతమస గోత్రస్య హస్తా నక్షత్రజాతస్య కాశీభట్ట హనుమాన్ వెంకటేశ్వర్లు నామధేయస్య మఖా నక్షత్రజాతాయాః సూర్యశ్రీ నామధేయవత్యాః కుమారస్య ఉత్తరాషాఢ నక్షత్రజాతస్య శ్రీనివాస పవన సాయి సంతోష అమిత ఆనంద ఆదిత్య శాస్త్రి శర్మ నామధేయస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః
పునకశిల గోత్రస్య జ్యేష్ఠ నక్షత్ర జాతస్య రామేశ్వరరావు నామధేయస్య పూర్వభర్గుణే నక్షత్ర జాతాయాః ప్రసన్న లక్ష్మీ నామ్యా ధర్మపత్ని సమేతస్య కుమార్యాః పూర్వాషాఢ నక్షత్ర జాతాయాః తేజస్విని నామధేయవత్యాః కుమార్యాః స్వాతి నక్షత్ర జాతాయాః శ్రీ సౌమ్య నామధేయవత్యాః సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః ఉత్కాల గోత్రస్య పెంజూరు రఘురామ నామధేయస్య మృగశిర నక్షత్ర జాతస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః హరితస గోత్రస్య చిత్ర నక్షత్ర జాతస్య పాణింగిపల్లి నారాయణమూర్తి నామధేయస్య ఉత్తరాషాఢ నక్షత్ర జాతాయాః సుబ్బలక్ష్మీ నామ్యా ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య సర్వేషాం హరితస గోత్ర సంజాతానాం శ్రవణ నక్షత్ర జాతస్య వీరవేంకట సత్యనారాయణమూర్తి నామధేయస్య ధనిష్ట నక్షత్ర జాతాయాః గీతా నామ్యా ధర్మపత్ని సమేతస్య ఉత్తరాభద్ర నక్షత్ర జాతస్య శ్రీ ధీరజ సాయి నామధేయస్య శతభిష నక్షత్ర జాతస్య రామమూర్తి నామధేయస్య వృషర నక్షత్ర జాతాయాః కనకశేష సువర్చలా నామధేయవత్యాః రోహిణి నక్షత్ర జాతాయాః మహాలక్ష్మీ మేఘనా నామధేయవత్యాః అనురాధ నక్షత్ర జాతస్య నారాయణ అజిత్ నామధేయస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః పగిడిపాల గోత్రస్య శ్రీమతః మర్యాకుల గోత్రస్య నాగవర్షిణీ రెడ్డి నామధేయస్య హంసనీ రెడ్డి నామధేయవత్యాః సహకుటుంబస్య మర్యాకుల గోత్రస్య నాగవర్షిణీ రెడ్డి నామధేయ గోత్రాయాః నాగవర్షిణీ రెడ్డి నామధేయవత్యాః హంసనీ రెడ్డి నామధేయవత్యాః ఎన్ను గోత్రస్య అన్నారెడ్డి శివారెడ్డి నామధేయస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం ఎప్పుడో వచ్చిన చెప్పండి. శ్రీమతః కాశ్యపస గోత్రస్య శిష్ల రామమూర్తి నామధేయస్య సీతానామ్యా ధర్మపత్ని సమేతస్య శ్రీమతః కాశ్యపస గోత్రస్య రఘురామ నామధేయస్య లలితాకుమారీ నామ్యా ధర్మపత్ని సమేతస్య జ్యేష్ఠకుమారస్య కాశ్యపస గోత్రస్య హరిహరనాథ శర్మ నామధేయస్య కనిష్ఠకుమారస్య కాశ్యపస గోత్రస్య అద్వైత శ్రీపాద శర్మ నామధేయస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం మమ వాధూలస గోత్రస్య పూర్వభర్గుణే నక్షత్రజాతస్య వెంకట రామానందమోహన శర్మ నామధేయస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం. జయమంగళం. శ్రీమతః సుపర్ణస గోత్రస్య విశాఖ నక్షత్ర జాతస్య సాయి తేజ నారాయణదాస్ నామధేయస్య వారణాసి సుమలతా నామ్యా ధర్మపత్ని సమేతస్య కుమారస్య సిద్ధార్థ నారాయణదాస్ నామధేయస్య కుమార్యాః సహస్రాక్ష నారాయణదాస్ నామధేయవత్యాః సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం. శ్రీమతః కస్తూరి గోత్రస్య నాగసుబ్బారెడ్డి నామధేయస్య సావిత్రి నామ్యా ధర్మపత్ని సమేతస్య జ్యేష్ఠకుమార్యాః సుష్మిత నామధేయవత్యాః ద్వితీయ కుమార్యాః కనిష్ఠకుమార్యాః కిరణ్మయీ నామధేయవత్యాః కుమారస్య కస్తూరి గోత్రస్య నాగజగదీశ్రెడ్డి నామధేయస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం. శ్రీమతః మిథునకుల గోత్రస్య పేర్ల గాంధీ నామధేయస్య ధనిష్ఠ నక్షత్ర జాతస్య నీతు విశాఖ నక్షత్ర జాతాయాః నీతు గాంధీ నామ్యా ధర్మపత్ని సమేతస్య కుమార్యాః అనురాధ నక్షత్ర జాతాయాః నిధిశ్రీ నామధేయవత్యాః సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం. శ్రీమతః వీరగోత్రస్య విశ్వమోహన్ నామధేయస్య
निर्मला देवी नाम्न्या धर्मपत्नी समेतस्या श्रीमतः वीरगोत्रस्य शरणनामधेयस्य भार्गवी नाम्न्या धर्मपत्नी समेतस्य वीरगोत्रायाः नंदिनी नामधेयवत्याः सहकुटुंबस्य आयुष्याभिवृद्ध्यर्थं श्रीमतः कनकनीलगोत्रस्य चीपाडि नरसिंहारेड्डी नामधेयस्य श्रीवा वाणी नाम्न्या धर्मपत्नी समेतस्य सहकुटुंबस्य श्रीमतः कनकनीलगोत्र संजातानां सर्वेषां चीपाडि लक्ष्मीरेड्डी नामधेयस्य श्रीलक्ष्मीदेवी नामधेयवत्याः धर्मपत्नी समेतस्य चीपाडि वेंकटरमणारेड्डी नामधेयस्य श्रीमती लावण्या नाम्न्या धर्मपत्नी समेतस्य चीपाडि दाक्षायणी नामधेयवत्याः कुमार्याः कुमारस्य श्रीमतः राममोहनरेड्डी नामधेयस्य गीता नाम्न्या धर्मपत्नी समेतस्य सहकुटुंबस्य श्रीमतः श्रीवत्स महर्षि गोत्रस्य हस्ता नक्षत्र जातस्य उम्मडि राममोहन बाबू नामधेयस्य शतभषा नक्षत्र जातायाः शिवनारायणम्मा नाम्न्या धर्मपत्नी समेतस्य कुमारस्य श्रीवत्स महर्षि गोत्रस्य रोहिणी नक्षत्र जातस्य वेंकट अरुण नामधेयस्य कुमार्याः श्रीवत्स महर्षि गोत्रायाः अनुराधा नक्षत्र जातायाः निकित साईराम नामधेयवत्याः सहकुटुंबस्य आयुष्याभिवृद्ध्यर्थं श्रीमतः रघुकुल गोत्रस्य मूला नक्षत्र जातस्य रविवर्मा नामधेयस्य धनिष्ठा नक्षत्र जातायाः निरुपमा नाम्न्या धर्मपत्नी समेतस्य कुमारस्य रघुकुल गोत्रस्य अनुराधा नक्षत्र जातस्य निहाल वर्मा नामधेयस्य सहकुटुंबस्य आयुष्याभिवृद्ध्यर्थं श्रीमतः श्रीमतः पगडिपाल गोत्रस्य पुनर्वसु नक्षत्र जातस्य अशोक कुमार नामधेयस्य कृत्तिका नक्षत्र जातायाः श्वेता नाम्न्या धर्मपत्नी समेतस्य कुमारस्य पगडिपाल गोत्रस्य पुनर्वसु नक्षत्र जातस्य श्री साई अक्षित नामधेयस्य कुमार्याः पगडिपाल गोत्रायाः स्वाति नक्षत्र जातायाः रीतना नामधेयवत्याः सहकुटुंबस्य आयुष्याभिवृद्ध्यर्थं श्रीमतः कुंडुट्ल गोत्रस्य संजीव रेड्डी नामधेयस्य वेंकटरत्नं नाम्न्या धर्मपत्नी समेतस्य कुमारस्य कुंडुट्ल गोत्रस्य हस्ता नक्षत्र जातस्य नवीन रेड्डी नामधेयस्य सहकुटुंबस्य आयुष्याभिवृद्ध्यर्थं श्रीमतः हरितस गोत्रस्य नागवेंकट साई रामाराव शर्मा नामधेयस्य आर्द्रा नक्षत्र जातस्य अनुराधा नक्षत्र जातायाः नागवेंकट सीता संतोष लक्ष्मी नाम्न्या धर्मपत्नी समेतस्य सहकुटुंबस्य कुमार्याः पूर्वभ्रमणे नक्षत्र जातायाः शिवानी नामधेयवत्याः कुमारस्य स्वाति नक्षत्र जातस्य तारक नागसिद्धार्थ नामधेयस्य सहकुटुंबस्य आयुष्याभिवृद्ध्यर्थं श्रीमतः मार्कण्डेय गोत्रस्य सुधाकर नामधेयस्य अर्चना नाम्न्या धर्मपत्नी समेतस्य कुमार्याः विशाली नामधेयवत्याः कुमारस्य अरविन्द नामधेयस्य सहकुटुंबस्य आयुष्याभिवृद्ध्यर्थं वेश्वर गोत्रस्य आर्द्रा नक्षत्र मिथुनराशौ जातस्य नागवेंकट साई रामाराव नामधेयस्य अनुराधा नक्षत्र जातायाः सीता संतोष लक्ष्मी नाम्न्या धर्मपत्नी समेतस्य कुमार्याः पूर्वभ्रमणे नक्षत्र जातायाः साई शिवानी नामधेयवत्याः कुमारस्य स्वाति नक्षत्र जातस्य तारक नाग सिद्धार्थ नामधेयस्य सहकुटुंबस्य आयुष्याभिवृद्ध्यर्थं सर्वेषां हरितस गोत्र संजातानां यजमानानां आयुष्याभिवृद्ध्यर्थं सर्वेषां संकल्पकर्तॄणां नाना गोत्राणां नाना नामधेयानां सहकुटुंबानां क्षेमस्थैर्य धैर्यवीर्य विजयाभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध पुरुषार्थ फलसिद्ध्यर्थं इष्टकाम्यार्थ सिद्ध्यर्थं सकलविध मनोवांछा फलसिद्ध्यर्थं अखिल अंडकोटि ब्रह्मांड नायिकायाः
श्री राजश्यामलांबिका देवदेव्याः अनुग्रह प्रसाद सिद्धि द्वारा सर्वेषां जन्मराशि नामराशि जन्म नक्षत्र नाम नक्षत्र जन्म लग्न नाम लग्न जन्म अंश नाम अंश वशाच्च वर्तमान महादशांतरदश प्रत्यंतरदश विदश सूक्ष्मदश प्राणदश वशात् कालचक्रवशात् सर्वतो भद्रचक्रवशाच्च आदित्यादि नवग्रहाणां मध्यवर्तिन काले ये ये ग्रहाः अरिष्टस्थानेषु स्थिताः तैस्तैः क्रियमाण करिष्यमाणा सूचित भाविता दुष्टारिष्ट परिहार द्वारा क्षप्रमेय वायुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं ये ये ग्रहाः शुभस्थानेषु स्थिताः तेषां ग्रहाणाम् अत्यन्तानुकूल शुभफल अवाप्त्यर्थं सर्वेषां श्री राजश्यामलाम्बिकानुग्रह प्रसादेन कामक्रोध लोभ मोह मदमात्सर्यादि अन्तःशत्रूणां सकल विघ्नकरणादि बहिःशत्रूणां निर्मूलनार्थं सर्वेषां श्री राजश्यामलाम्बिकानुग्रह प्रसाद सिद्धि द्वारा राजद्वारे राजमुखे सभाद्वारे सभा मध्ये उद्योगद्वारे उद्योग मध्ये च सर्वत्र अप्रतिहता अखंड दिग्विजयता सिद्ध्यर्थं सर्वेषां संकल्पकर्तॄणां सकल विध मनःपीडा निवृत्ति द्वारा मानसिक उल्लास संप्राप्ति द्वारा सकल विध मनोरथाः परिपूर्णता सिद्ध्यर्थं सर्वेषां संकल्पकर्तॄणां गृहे शांति सौभाग्य आनंद संप्राप्त्यर्थं सर्वेषां संकल्पकर्तॄणां भूमार्ग जलमार्ग वायुमार्ग प्रयाण कालेषु सर्वकाल सर्वावस्थायां मध्ये च सकल विध प्राणगंड निवृत्ति द्वारा अविच्छिन्न आयुरारोग्य ऐश्वर्य लाभार्थं सर्वेषां संकल्पकर्तॄणां श्री राजश्यामलाम्बिकानुग्रह प्रसाद सिद्धि द्वारा रणवन शत्रुजल अग्निवायु व्याधिरोग चोर दुर्भिक्ष अतिवृष्टि अनावृष्टि राजबाधादिषु सर्वकाल सर्वावस्थायां मध्ये च सकल विध प्राणगंड निवृत्ति द्वारा अविच्छिन्न आयुरारोग्य ऐश्वर्य लाभार्थं सर्वेषां निवास गृहेषु समस्त वास्तु दोष पीड़ा परिहारार्थं श्री राजश्यामलाम्बिका प्रसादेन अंतशत्रु बहिशत्रु पलायनार्थं पराजयार्थं समस्त भारत देश परिपालकानां परचक्र परयंत्र परतंत्र परकृत्य मारणादि षट्कर्म उपद्रव शांति द्वारा दुर्नीति निर्मूलन द्वारा समय सर्वेषां परिपालकानां दुर्नीति निर्मूलन द्वारा प्रजाभिमान अनुरागैः परिपाल्यमान योग्यता सिद्ध्यर्थं परदेश आक्रमिता भारत भूभाग स्वायत्तीकरणार्थं भारत देशस्य आर्थिकाभिवृद्ध्यर्थं सैनिक संपत्ति अभिवृद्ध्यर्थं सर्वेषां समस्त भूमंडल स्थित भारतीयानां परस्पर ऐकमत्य प्रवृत्या अनेकानेक धर्म कार्य पुण्य कार्य आचरण योग्यता बुद्धि संप्राप्ति द्वारा यथा धर्म परिरक्षणार्थं न्याय परिपालनार्थं सर्वेषां प्राणिकोटि पशु बाहुल्य सहित समस्त जनानां उग्रवाद भय अतिवाद भय युद्ध भय निवृत्ति द्वारा सुख जीवन सिद्ध्यर्थं सर्वेषां संकल्पकर्तॄणां श्री राजश्यामलाम्बिकानुग्रह प्रसाद सिद्धि द्वारा सर्वदा शांतिमय सौभाग्यमय आयुष्यमय आरोग्यमय आनंदमय ऐश्वर्यमय विज्ञानमय सत्संतानमय सुखजीवन संप्राप्त्यर्थं च अस्मिन् श्री शुभकृत्नाम संवत्सरे फाल्गुणमासे अमावास्याया महापर्वदिने भौमवासरयुक्त अमावास्याया महापर्वदिने सर्वेषां श्री महाकामेश्वरांकनलय महाकामेश्वर्यम्बा श्रीचक्रनगर साम्राज्ञी राजराजेश्वरी ब्रह्मविद्या श्री ललिता त्रिपुरसुंदरी अनुग्रह प्रसाद सिद्ध्यर्थं विशेष श्री राजश्यामलाम्बिका यंत्राराधन पूर्वक राजश्यामलाम्बिका मूलमंत्र होम सहिता विशेष राजश्यामला महाविद्या होमाख्यं विशेषार्चनाख्यं च कर्म करिष्यामहे। ओम गम गणपतये नमः। सर्वलोकहितार्थं मनम ई रोजु वाचस्पति वैदिक संस्थापनलो वेदमुद्र न्यूमरालजी मरियु 6 जेवीआर जमलापुरम वारी रत्नांजलि वारी యొక్క संयुक्त आध्वर्यंलो रेट्टीवी भक्ति याजमान्यं యొక్క సహకారంతో
అత్యంత వైభవోపేతంగా మనము ఈరోజు రాజశ్యామల అమ్మవారి యొక్క ఆరాధనని, విశేష యంత్రార్చనని, శ్రీచక్ర అర్చనని, దానితో పాటుగా విశేషమైనటువంటి రాజశ్యామలాంబిక మూలమంత్రాన్ని, రాజశ్యామల మహావిద్యని మనం ఈరోజు అమ్మవారికి సమర్పణం చేసుకోబోతూ ఉన్నాము. అందరి గోత్రనామాలు చెప్పడం పూర్తయినది. కొన్ని లైవ్లో మీకు వినిపించవచ్చు, కొన్ని వినిపించకపోవచ్చు. ఎవరెవరైతే ఈ కార్యక్రమం నిమిత్తంగా మీరు ఈ కార్యక్రమం నిమిత్తంగా దక్షిణ ఇచ్చారో ఆ సంకల్పం, ఆ క్షణంలో మీరు చేసుకున్న సంకల్పమే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఈరోజు మనకు ఈ రూపంగా రూపాంతరం చెందింది. కాబట్టి నా పేరు వినిపించలేదే అనే యొక్క ఆలోచన పెట్టుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమం చూసే 50 మంది కూడా చక్కగా పూజ పూర్తయ్యేంత వరకు శ్రీ రాజశ్యామలాయై నమో నమః, శ్రీ రాజశ్యామలాయై నమః, శ్రీ రాజశ్యామలాయై నమః. మనలో ఉన్నటువంటి ఆ రాజసంబంధమైన శక్తి ఏదైతే ఉందో అది చక్కగా ఉత్పన్నమయ్యి అభివృద్ధి చెంది మనమంతా కూడా అమ్మవారి యొక్క పరిపాలనలో మన ఉంటూ, మన చేత ఎవరైతే పరిపాలింపబడుతూ ఉన్నారో వారందరినీ కూడా, వారందరికీ కూడా అన్ని అవసరాలు తీర్చేటటువంటి శక్తి సామర్థ్యాలని మనకి ప్రసాదించమని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ సర్వకామాలు తీర్చేటటువంటి ఆ యొక్క రాజశ్యామలాంబికని చక్కగా ధ్యానం చేస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆస్వాదించండి. ఎంత చేసినా సరే మన మనస్సులో ఉన్నటువంటి జీవాత్మతో పరమాత్మని అనుసంధానం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము. ఇక్కడ అమ్మవారికి భౌతికంగా మనం చేయవలసినటువంటి అన్ని ఉపచారాలు చక్కగా చేస్తూ ఉన్నప్పటికీ కూడా మానసికంగా మనం ఎంత చక్కగా అమ్మవారి ధ్యానం చేసుకుంటే అంత చక్కగా మనకి అమ్మవారి యొక్క కృప లభిస్తుంది. శ్రీ రాజశ్యామలాయై నమో నమః. ఈ గోత్రనామాలు చెప్పించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందా అని కొంతమంది మనం సందేహపడవచ్చు. ఈ గోత్రనామాలు చెప్పించుకోవడం, కార్యక్రమం చేయడం అనేటటువంటిది ఒక ప్రతినిధి అన్నమాట. మనల్ని పరిపాలించేవాడికి మనందరినీ చూసుకునే బాధ్యత ఎలాగ మనం ప్రజాప్రతినిధి రూపంలో అప్పజెప్పి వాటి ద్వారా మనం పరిపాలింపబడుతూ ఉన్నామో, అలాగే ఈ శ్రీ విద్యా సంప్రదాయము, వైదిక సంప్రదాయం తెలిసినటువంటి బ్రాహ్మణోత్తముల చేత, ఆచార్యోత్తముల చేత వారి ఉపాసనా విధిలో వారి గురుపదేశ మార్గ ప్రకారంగా ఒక కార్యక్రమం చేయించుకోవడానికి మనము కూడా ప్రతినిధిగా ఒక పురోహితుడిని, అర్చకుడిని, బ్రహ్మగారిని నియమించుకుని వారి ద్వారా మనం చేసినప్పుడు ఒక ప్రజాప్రతినిధి ద్వారా మనం ఏ విధంగా పరిపాలనను పొందుతున్నామో, అలాగే అమ్మవారి యొక్క అర్చనా ఫలాన్ని మొత్తం కూడా ఈ రూపకంగా మీరందరూ కూడా చక్కగా పొందవచ్చు. ఎటువంటి సందేహం అవసరం లేకుండా చక్కగా శ్రీ రాజశ్యామలాయై నమో నమః. ఈ అమ్మవారి ఆరాధనలో మరొక విశేషం ఉన్నది. మనం గనక అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ రాజశ్యామల అమ్మవారిని తలుచుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా చిలకల యొక్క స్వరం, అంటే మనం ఉన్న ప్రాంతంలో కానీ మనం వెళ్ళిన చోట కానీ చక్కగా రామచిలకల యొక్క వారి స్వరాన్ని మనం వింటాం. ఎక్కడైతే మనకు వినిపిస్తుందో ఆ క్షణమే మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం లభించినట్లే. ఈ కార్యక్రమం ఎప్పుడు సంకల్పించినా, పోయిన నెలలో మనం అమావాస్య రోజు ఇక్కడ సంకల్పించుకున్నాం. ఇక్కడ పక్కనే ఒక జామ చెట్టు ఉన్నది, చక్కగా దాని మీదకి వచ్చి చక్కగా వాలి కార్యక్రమానికి ముందు అయిపోయిన తర్వాత కూడా చక్కగా మనకి ఆ యొక్క శ్యామలాంబిక దర్శనం, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహ స్వరాన్ని మనం విన్నాం. అలాగే మీరు కూడా ఎక్కడ ఉన్నవారైనా సరే రాజశ్యామలాయై నమో నమః అని స్మరణం చేసుకున్నప్పుడు తప్పకుండా మీకు ఆ చిలకల యొక్క స్వరాన్ని మీరు వింటారు. చక్కగా అనుభూతిని పొందుతూ రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన అష్ట దారిద్ర్యాలు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు ప్రాప్తింపజేయాలని, అమ్మవారిని మనం ఎటువంటి దైన్యం లేకుండా మనం జీవించాలని, అనాయాసైన మరణం వినా దైన్యైన జీవనం, దేహాంతే తమ సాయుధ్యం, దేహమే పార్వతీపతే అని, ఏ విధంగా మనం ప్రతినిత్యం పార్వతీ పరమేశ్వరుని, ముక్తికారకులైన లక్ష్మీనారాయణమూర్తిని స్మరించుకుంటామో ఆ రకమైన యోగ్యత మనం అమ్మవారి యొక్క ఆరాధన ద్వారా మనం పొందబోతూ ఉన్నాం. చక్కగా అందరూ కూడా కార్యక్రమాన్ని తిలకిస్తూ శ్రీ రాజశ్యామలాయై నమో నమః అని అనుకుంటూ ఉండండి. అమ్మా అది అయ్యిందా? ఇంకా అవుతూనే ఉంటుంది. కట్టేయాలి, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఇరవై ఎందుకే పొద్దున చేసేసుకోవాలి అవన్నీ. శని ఇక
కుమారస్య గౌతమస గోత్రస్య మర్గశిర నక్షత్రజాతస్య వేదాంత శర్వానామధేయస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమత్యాః కాశ్యపస గోత్రవత్యాః ధనిష్ఠా నక్షత్రజాతాయాః అమృతానామధేయవత్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం కుమార్యాః కాశ్యపస గోత్రాయాః శ్రవణా నక్షత్రే మకరరాశో జాతాయాః శ్రావణి నామధేయవత్యాః సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః రే విష్ణువాశల్య గోత్రస్య రేవతి నక్షత్రజాతస్య ఎడవళ్ళి చక్రపాణి నామధేయస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం సర్వేషాం రాజశ్యామలాంబికానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం విశేష హోమాఖ్యం కర్మ కరిష్యే. శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. ఓం జయ మాతర్ విశాలాక్షే జయ సంగీత మాతృకే జయ మాతంగి చండాలీ గృహీత మధుపాత్రకే నమస్తేస్తు మహాదేవి నమో భగవతీశ్వరి నమస్తేస్తు జగన్మాత జయ శంకర వల్లభే జయత్వం శ్యామలాదేవి శుకశ్యామే నమోస్తుతే మహాశ్యామే మహారామే జయ సర్వమనోహరే జయ నీలోత్పల ప్రఖ్యే జయ సర్వశంకరి జయ త్వజాత్వసంస్తుత్యే లఘుశ్యామే నమోస్తుతే నమో నమస్తే రక్తాక్షి జయత్వం మదశాలిని జయ మాతర్మహాలక్ష్మి వాగీశ్వరి నమోస్తుతే నమ ఇంద్రాది సంస్తుత్యే నమో బ్రహ్మాది పూజితే నమో మరకత ప్రఖ్యే శంఖకుండల శోభితే జయత్వం జగదీశాని లోకమోహిని తే నమః. నమస్తేస్తు మహాకృష్ణే నమో విశ్వేశవల్లభే మహేశ్వరి నమస్తేస్తు నీలాంబర సమన్వితే నమః కళ్యాణి కృష్ణాంగి నమస్తే పరమేశ్వరి మహాదేవ ప్రియకని నమః సర్వవశంకరి మహాసౌభాగ్యదేన్ రూణాం కదంబవనవాసిని జయ సంగీతరసికే వీణాహస్తే నమోస్తుతే జనమోహిని వందే త్వాం బ్రహ్మ విష్ణు శివాత్మికే వాగ్వాదిని నమస్తుభ్యం సర్వవిద్యాప్రదే నమః. నమస్తే కులదేవేశి నమో నారీవ శంకరి అణిమాది గుణాధారే జయ నీలాద్రి సన్నిభే శంఖపద్మాది సంయుక్తే సిద్ధ్యదే త్వాం భజామ్యహం జయత్వం వరభూషాంగి వరాంగీ త్వాం భజామ్యహం దేవీం వందే యోగి వందియే జయలోకవశంకరి సర్వాలంకార సంయుక్తే నమస్తుభ్యం నిధీశ్వరి సర్గపాలన సంహార హేతుభూతే సనాతని జయ మాతంగతనయే జయ నీలోత్పల ప్రభే భజే శక్రాది వందే త్వాం జయత్వం భువనేశ్వరి జయత్వం సర్వభక్తానాం సకలాభీష్టదాయిని జయత్వం సర్వభద్రాంగి భక్తాశుభ వినాశిని మహావిద్యే నమస్తుభ్యం సిద్ధలక్ష్మి నమోస్తుతే బ్రహ్మ విష్ణు శివస్తుత్యే భక్తానాం సర్వకామదే మాతంగీశ్వర వందే త్వాం ప్రసీద మమ సర్వదా ఇత్యేతత్ శ్యామలా స్తోత్రం సర్వకామ సమృద్ధిదం శుద్ధాత్మా ప్రజపేద్యస్తు నిత్యమేకాగ్రమానసః సరభేత్ సకలాన్ కామాన్ వశీకురియాజ్ జగత్రయం శీఘ్రం దాసా భవంత్యస్య దేవాయోగీశ్వరాదయః రంభోర్వశ్యాద్యప్సరాం అవ్యయో మదనో భవేత్ నృపాశ్చమర్త్యాః సర్వేస్య సదా దాసా భవంతి లభే దష్టగుణైశ్వర్యం దారిద్ర్యేణ విముచ్యతే శంఖాది నిధయో స్వార్థాః
శంఖాధినథయో ద్వార్స్థా సాన్నిధ్యం పర్యుపాసతే వ్యాచష్టే సర్వశాస్త్రాణి సర్వా విద్యానిధిర్భవేతు విముక్త సకలాపద్భిః లభేత్ సంపత్తిముత్తమాం మహాపాపోపాపౌఘైః సశీఘ్రం ముచ్యతే నరః జాతిస్మరత్వమాప్నోతి బ్రహ్మజ్ఞానమనుత్తమం సదాశివత్వమాప్నోతి సోంతేనాత్ర విచారణ. अथ श्री श्यामला पंचाशत वर्णमालिका स्तोत्रम् वंदेहं वनजे वनजे क्षणां वसुमतीं वाग्देवितां वैष्णवीं शब्दब्रह्ममयीं शशांकवदनां शातोदरीं शांकरीं षड्बीजां सशिवां समंचितपदामाधारचक्रे स्थितां चिद्रूपां सकलेप्सितार्धवरदां బాలాం భజే శ్యామలాం. వందేహం వనజేక్షణాం వసుమతీం వాగ్దేవితాం వైష్ణవీం శబ్దబ్రహ్మమయీం శశాంకవదనాం శాతోదరీం శాంకరీం షడ్బీజాం సశివాం సమంచితపదామాధారచక్రే స్థితాం చిద్రూపాం సకలేప్సితార్ధవరదాం బాలాం భజే శ్యామలాం. బాలాం భాస్కర భాసమ ప్రభయుతాం భీమేశ్వరీం భారతీం మాణిక్యాంచితహారిణీం అభయదాం యోనిస్థితేయం పదాం హ్రాం హ్రాం హ్రీం కమయీం రజస్తమహరీం లంబీజమోంకారిణీం చిద్రూపాం సకలేప్సితార్ధవరదాం బాలాం భజే శ్యామలాం. దండన్నం తథమక్షరీం తవ కళాంతాద్యాద్య తాద్యాకృతి తుర్యగాం దంధన్నం నవకోటి మూర్తి సహితాం నాదం సబిందూకళాం పంఫం మంత్రఫలప్రదాం ప్రతిపదాం నాభౌ సచక్రే స్థితాం చిద్రూపాం సకలేప్సితార్ధవరదాం బాలాం భజే శ్యామలాం. కంఠం గంఘమయీం గజాస్య జననీం గానప్రియామాగమీం చంఛంజంఝనం సంఛంఛంఝంఝనకఖ్వణి ఘణిఘిణో ఝంకార పాదాం రమాం ఞంఠం ఞంఠం థం హృదయే స్థితాం కిణికిణి నాదౌ కరే కంకణాం చిద్రూపాం సకలేప్సితార్ధవరదాం బాలాం భజే శ్యామలాం. అం ఆం ఇం ఇమయీం ఇహైవ సుఖదామీకార ఊపమాం రుం రుం లుం సహవర్ణ పీఠ నిలయేళూంకార ఏం ఐం సదా ఓం ఓం అన్నమయే అహస్తవనుతామానందమానందినీం చిద్రూపాం సకలేప్సితార్ధవరదాం బాలాం భజే శ్యామలాం. హం క్షం బ్రహ్మమయీం ద్విపత్రకమలాం భ్రుమధ్యపీఠే స్థితాం ఇడాపింగళికా మధ్యదేశగమనాం ఇష్టార్థసందాయినీం ఆరోహ ప్రతిరోహ యంత్రభరితాం సాక్షాత్ సుషుమ్నాకళాం చిద్రూపాం సకలేప్సితార్ధవరదాం బాలాం భజే శ్యామలాం. బ్రహ్మేశాది సమస్త మౌనిఋషిభిః దేవైః సదాధ్యాయినీం బ్రహ్మస్థాన నివేశినీం తవ కళాం తారాం సహస్రాంశకే ఖవ్యం ఖవ్యమయీం ఖగేశ వినుతాం ఖం రూపిమోంకారిణీం చిద్రూపాం సకలేప్సితార్ధవరదాం బాలాం భజే శ్యామలాం. చక్రాణ్యే సతు సప్తమంతర చక్రాణ్యే సతు సప్తమంతరగతే వర్ణాత్మికే త్వాం శ్రియం నాదం బిందుకళామయీం శ్చరహితే నిశ్శబ్ద నిర్వ్యాపకే నిర్వ్యక్తాంచ నిరంజనీం నిరవయాం శ్రీయంత్రమాత్రాం పరాం చిద్రూపాం సకలేప్సితార్ధవరదాం బాలాం భజే శ్యామలాం. బాలామానమనోహరాం ప్రతిదినం వాంఛంతి వాచ్యం పఠేతు వేదే శాస్త్ర వివాద కాలసమయే స్థిత్వా సభా మధ్యమే పంచాశత్ స్వరవర్ణ్యమాలికమిమాం జిహ్వాగ్ర సంస్థా పఠేతు ధర్మార్థాఖిల కామ వీక్షిత కృపాః సిద్ధ్యంతి మోక్షం తథా. ఇది శ్రీ శ్యామలా పంచాశత్ వర్ణమాలిక. నవ విక్రమబింబశ్రీ ఫిర్కారి రతనచ్చదా శుద్ధ విద్యాంగురాకార భుజపంక్తి ద్వయోజ్వల కర్పూరమిండికా మోద సమాకర్ష దిగంధర నిజ సల్లాప మాధురి అభిర్వత్స గగచ్చమి ప్రభావూర మజ్జద్గామే శమానసా అనాపరిదసా దృశ్య జుగుక శ్రీ విర
पुरुषार्थ प्रदा पूर्णा भोगिनी भुवनेश्वरी
कल्याणी जगदीकंदा करुणारससागरा कलावती कलालापा कांता कादंबरी प्रिया वरदाबा मनयना वारुणी वरविह्वला विश्वाधिका वेदवेद्या विद्याचरणिवासिनी विधात्री वेदचरणी विष्णुमाया विलासिनी क्षेत्रस्वरूपा क्षेत्रेशी क्षेत्रक्षेत्रज्ञवारिणी क्षयवृद्धिभिर्मुक्ता क्षेत्रपालसमर्चिता विजया विमला वन्द्या वृन्दारुजनवत्सला वाग्वादिनी वामकेशी मणिमण्डलवासिनी ोचिकारूपाश्रीकंठा प्रभावी प्रभारूपा प्रसिद्धा मूल प्रकृति व्यक्ता व्यक्ता व्यक्त स्वरूपिणी व्यापिनी विविधाकार विद्या विद्या स्वरूपिणी महाकामेशमयन कुमुदा अखिलार कौमुदी अर्कार्थतम अभेद भान भान संतति शिवदूती शिवाराध्य शिवमूर्ति शिवंकरी शिवप्रिया शिवपरा शिष्टेष्टा शिष्टपूजिता अप्रमेया स्वप्रकाशा मनोवाचा मुखोचरा चंदनद्रवदिग्धांगी शोभनाशोभिनी वज्रादिकायुधा अंकुशादि ृणी माध्यमी बाणाल सामत्ता मातृका वर्णरूपिणी महाकैलासुरया मृणाल बुद्धोर्मदा महानीयालया मूर्ति महासाम्राज्यशालिनी आत्मविद्या महाविद्या श्रीविद्या कामसेविता श्री षोडशाक्षरी विद्या त्रिकूटा कामकोटिका कटाक्ष किंकरी भूत कमला कोटिसेविता शिरस्थिता चंद्रनिभा भारस्तेन धनुप्रभा त्रयस्थार विप्रख्या त्रिकोणांतर दीपिका दाक्षायिनी दैत्यहत्री रक्षयज्ञ विनाशिनी धरांतो दीर्घाक्षी
सचामर रमावाणी सभ्य रक्षित सेविता आदिशक्ति रमेय आत्मा परमा भावनादि अनेक कोटि ब्रह्मांड गर्भी दिव्य विग्रह त्रिपुरात्र जगद्वंद्या त्रिमूर्ति स्तदशेश्वरी त्रियक्षरी दिव्य गंधाढ्या सिंदूर तिलकांचिता सुभाषेन्द्रिया गौरी गंधर्व सेविता विश्वगर्भा स्वर्णगर्भा वरदा वागधीश्वरी सर्ववेदांत सम्मेदिया सत्यानंद स्वरूपिणी लोपामुद्राचिता लीला क्षिप्त ब्रह्मांड मंडला सर्वसत्त्वं शक्तिं सर्वदा
Thank you.
Thank you.
శ్రీ రాజశ్యామల శ్రీచక్ర హోమము అలాగే శ్రీచక్ర అర్చన అలాగే హోమము కూడా చాలా వైభవంగా జరిగింది శ్రవంతి గారి ఆధ్వర్యంలో. అలాగే వాచస్పతి వైదిక సంస్థానం సహకారంతో ఈ కార్యక్రమాన్ని మనకి సమర్పించిన వారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. సో చాలా అద్భుతంగా చాలా శోభాయమానంగా జరిగింది. ఇదే శోభతో మనం శోభకృతనామ సంవత్సరంలో కూడా అడుగు పెట్టబోతున్నాం. అక్క ఎలా జరిగింది అక్క కార్యక్రమం? చాలా బాగా జరిగింది పద్మిని. ఇటు నా శ్రీచక్ర అర్చన సహితంగా యంత్ర సహితంగా శ్రీ రామ రాజశ్యామల అమ్మవారిది అర్చన చేసుకున్నాం. అలాగనే హోమం కూడా చేసుకున్నాం. అమ్మవారు ఎంత మనం ఎంత ఇదిగా అంటే శ్రద్ధతో పూజ చేస్తే ఆవిడకి కావలసినదంతా కూడా అర్చన అంటే వీణావాదనతో అర్చన చేశారు. ఇవిడి వల్ల ఆవిడని అసలు అంటే లాస్ట్ టైం మేము అనుకున్నాం అనమాట ఏదైనా ఒకటి చేయాలి అమ్మవారికి, ఇంకొంచెం అర్చన అనేది అమ్మవారికి సేవ అనేది ఇంకొక అడుగు ముందుకు వేయాలి అని అనుకున్నాము. ఇవిడ వీణావాదనతో అర్చన చేశారు జయశ్రీ గారు. చాలా బాగా శ్రద్ధతో ఎంత అంటే అరేంజ్మెంట్ అంతా ఆవిడే చేసుకొని ఇక్కడ ఇది పెట్టండి అక్కడ పెట్టండి అని కాకుండా చాలా కూల్ గా కామ్ గా శ్రద్ధగా చాలా బాగా చాలా సంవత్సరాల నుంచి అప్పాజీ పీఠానికి అప్పాజీకి చాలా సహకారం అంటే అనుబంధం ఉంది వీరికి. ఒక్కసారి వాళ్ళ ఆవిడ మాటలను విన్నా వీళ్ళు వీణావాదం చేస్తున్నప్పుడు ఆవిడకి ఏమనిపించిందో చెప్తారు. లేదండి, నాకు అమ్మవారే కనిపించినట్టు అనిపించింది. ఒక్కసారి ఆవిడకి గట్టిగా చప్పట్లతో మనం అభినందనలు తెలియజేస్తాం. చాలా చాలా కృతజ్ఞతలు అండి. చాలా అందంగా వాయించారు అమ్మవారి సేవని, సేవ చేసుకున్నారు. అలాగే అప్పాజీ గారు మీ మాటల్లో ఎలా జరిగిందండి కార్యక్రమం? శ్రీ గురుభ్యో నమః. అమ్మవారు మణిద్వీపం మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక వైభవం అంతా మన కళ్ళకి కనబడుతూ ఉంటుంది. ఎవరెవరు ఏ రకాల సేవలు చేస్తూ ఉంటారో అని. అలాగే ఈరోజు కూడా మనమందరం కూడా ఆ అమ్మవారికి సేవ చేసుకునేటటువంటి భక్తుల రూపంలో అమ్మవారికి అన్ని ఉపచారాలు చేస్తూ ఉంటే ఈ స్థలం ఏదైతే ఉన్నదో ఇది కూడా తాత్కాలికంగా ఈ పూజ పూర్తయ్యేంత వరకు చక్కగా మణిద్వీపంలా భాసిల్లుతూ ఉన్నట్లుగా భావిస్తూ ఉన్నది. అలాగే ఇది యజ్ఞభూమి, మన భారతదేశం. ఏది చేసినా సరే మనం కేవలం మన స్వార్థం గురించే కాకుండా ప్రపంచ హితాన్ని ఎప్పుడూ మనం కోరుకుంటూ ఉంటాం. మనకి కావాల్సింది అమ్మవారిని అడుగుతాం, మరి అందరికీ కావాల్సింది ఎలా ఇవ్వాలి అంటే అందరికీ కావాల్సింది వెళ్ళాలి అంటే ఒక అగ్నిహోత్రుడి ద్వారా మాత్రమే సాధ్యం. అది ఆ పంచభూతాల్లో వారి సహాయంతో మనం ఏదైతే మనకున్నటువంటి సమస్యలు తీరడానికి, మన కోరికలు తీరడానికి అమ్మవారిని ప్రార్థించామో అలాగే విశ్వంలో ఉన్నటువంటి ఈ ధర్మ ఆచరణ చేసే ప్రతి ఒక్కరికి కూడా, ఆచరణ లేని వాళ్ళకి ధర్మ మార్గంలోకి రావడానికి, ఉన్న వాళ్ళకి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగడానికి ప్రతి ఒక్కరికి కూడా సర్వహితార్థం ఈరోజు మనం అగ్నిహోత్రుడి సాక్షిగా ఈరోజు రాజశ్యామల అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి హోమాన్ని, యజ్ఞాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఆ అగ్నిహోత్రుడి యొక్క అనుగ్రహం ద్వారా మన ప్రపంచమంతా కూడా అతివాద ఉగ్రవాద భయాలు తొలగిపోయి మన దేశంలో ఉన్నటువంటి సర్వ నద నది వాపీ కూపట తటాకాదులన్నీ కూడా రేపటి నుంచి మనకి వసంతం ఎలా వస్తున్నదో మన జీవితంలో కూడా అలాగే వసంతం మనకి ప్రవేశించి ప్రతి ఒక్కళ్ళకి కూడా రాజశ్యామలాంబిక యొక్క అనుగ్రహం వల్ల శాంతిమయ, సౌభాగ్యమయ, ఆయుష్యమయ, ఆరోగ్యమయ, ఆనందమయ, ఐశ్వర్యమయ, సత్సంతానమయ సుఖజీవన ప్రాప్తి కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ స్వస్తి. అలాగే ఎంతో మంది మనకి గోత్రనామాలు ఇచ్చి వాళ్ళ సహకారాన్ని అందించారక్క, వాళ్ళకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మేము ఇవ్వలేకపోయాం గోత్రనామాలు అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ చైత్ర మాసంలో ప్రతి మాసం కూడా 11 మాసాలని 11 మాసాలు వరుసగా
ఈసారి 13 అధిక మాసం వచ్చిందండి. సో 13 మాసాలు ఇంకా కంటిన్యూస్ గా ఇది ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ చైత్ర మాసంలో వచ్చేటటువంటి అమావాస్యలు అమావాస్య నాడు కూడా మళ్ళీ ఇదే అర్చనని ఇదే కార్యక్రమాన్ని మనం జరుపుకుంటాం. ఆ రోజు మీరు మీ గోత్రనామాలు ఇచ్చుకోవచ్చు. మరొక్కసారి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్యామలమాతకి 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 స్వస్తి. లోక సమస్త సుఖినో భవంతు. काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पौत्रिणः अधना सधनाः सन्तु जीवन्तु शरदां शतम् धर्मस्य जयोस्तु अधर्मस्य नाशोस्तु प्राणिषु सद्भावनास्तु विश्वस्य कल्याणमस्तु संस्कृतस्य अभिवृद्धिरस्तु वेदानां व्याप्तिरस्तु विश्वशान्ति मूलाधार गोब्राह्मण वेदरक्षण सिद्धिरस्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांत शांत शांति.